గైస్, ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఏ ప్రాజెక్ట్స్ కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారు. సో జనరల్ ఏంటి అంటే డొమైన్స్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, ఇంకొక వీడియోలో డెఫినెట్లీ దాన్ని లిస్ట్ అవుట్ చేస్తున్నాను నేను. ఏ ప్రాజెక్ట్ లో జాయిన్ అయితే మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తుంది. బేసిక్ ఏంటి అంటే ఏ ప్రాజెక్ట్ అనే దానికంటే కూడా ఏ కంపెనీలో జాయిన్ అయితే మనకు అదే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేవి వస్తాయి అనేది మనం మాట్లాడుకోవాలి. అండ్ చాలా మంది అడుగుతూ ఉన్నారు, నిజంగా వర్క్ ఫ్రమ్ వస్తుందా మీరు ఊరికే మమ్మల్ని ఖుషి చేయడానికి అబద్ధాలు చెప్తా ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో చాలా క్రిస్టల్ క్లియర్ చెప్తూ ఉన్నా, ప్రజెంట్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కమింగ్ డేస్లో ఇంకా ఎక్కువ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మళ్ళీ కాల్స్ అనేవి కూడా మొదలయ్యాయి, కానీ ఇంటర్వ్యూస్ అయితే ఒక్కసారి అయితే ఆన్లైన్లో, కొన్నిసార్లు ఆఫ్లైన్, జస్ట్ అంటే ఒకసారి ఆన్లైన్లో అటెండ్ అయినా ఆఫ్లైన్ వచ్చి ఒకసారి అటెండ్ అవ్వండి అన్నట్టు జాయినింగ్ కన్నా ఆఫర్స్కి రమ్మని అడుగుతూ ఉన్నారు. సో నేను ఏం చెప్తున్నానంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబే కావాలని కూర్చుంటే మాత్రం కష్టం అవుతుంది. ఏ ప్రాజెక్ట్ కంటే డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కంటే అంటే సపోర్ట్ ప్రాజెక్ట్స్కి వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు అనేవి తక్కువ ఉంటాయి. సపోర్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడైనా కానీ మీరు ప్లాన్ గుర్తుపెట్టుకోండి, సపోర్ట్ అనేది డెఫినెట్లీ ఏంటి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇవ్వడానికి ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. అదే డెవలప్మెంట్ విషయానికి వస్తే ఇక డిప్లాయ్మెంట్ టైంలో మాత్రం ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళి ఒక టీమ్గా వర్క్ చేయాల్సి ఉంటుందేమో, కానీ బేసిక్గా డెవలప్మెంట్గా ఎక్కువగా ఏంటి అంటే అన్ని డెవలప్మెంట్ ప్రాజెక్టులు వర్క్ ఫ్రమ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. సో అంటే డెవలప్మెంట్ ప్రాజెక్టులు ఉన్న వాళ్ళని ఇంటి దగ్గర నుంచి వర్క్ చేయండి అండ్ పర్మిషన్ ఇవ్వడానికి కూడా కంపెనీస్ రెడీగా ఉన్నాయి. దానికి కారణాలు ఏంటి అంటే ప్రాఫిట్ మార్జిన్, ఆఫీస్ స్పేస్ వల్ల దీనివల్ల ప్రాఫిట్ మార్జిన్ తగ్గుతున్నాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే దీనికి సంబంధించి ఏదైతే కరోనా పెరుగుతూ ఉందో దానివల్ల కూడా అవుతుండొచ్చు. సో ఏదైతే అయింది కానీ ప్రాజెక్ట్లు అయితే మీరు ఒకవేళ చూస్ చేసుకొని పోయిన అలాంటి ఆప్షన్ వస్తే మాత్రం మోస్ట్లీ సపోర్ట్ ప్రాజెక్ట్ కోసం ట్రై చేయొద్దు. సపోర్ట్ ప్రాజెక్ట్ కోసం కానీ సపోర్ట్ ప్రాజెక్ట్లే మనం తొందరగా ఈజీగా జాబ్స్ క్రాక్ చేయొచ్చు, బట్ స్టిల్ సపోర్ట్ ప్రాజెక్ట్ సైడ్ మాత్రం వద్దు. అంటే ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సపోర్ట్ ప్రాజెక్ట్ సైడ్ వెళ్ళకుండా ఉండడమే కరెక్ట్. నాట్ ఓన్లీ ఇన్ ద సెన్స్ ఆఫ్ వర్క్ ఫ్రమ్ హోమ్, మనకు నాలెడ్జ్ పరంగా చూసుకున్నా సపోర్ట్ ప్రాజెక్ట్లో అంత ఎక్కువ నాలెడ్జ్ అనేది మనం గెయిన్ చేయలేము. ప్యాకేజ్ పరంగా చూసుకున్నా ఒకవేళ ఇప్పుడు టెంప్టేషన్ ఇచ్చే ప్యాకేజ్ మీకు ఇస్తున్నా కానీ ఫర్దర్గా ఫ్యూచర్గా అంత నాలెడ్జ్ సంబంధించి తక్కువ ఉంటుంది కాబట్టి ఫ్యూచర్ కూడా అంత ఉండేదానికి ఛాన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి. సో కొంచెం నా పర్సనల్ ఒపీనియన్ అయితే చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సపోర్ట్ ఏ వర్క్ ఏదైతే జాబ్ వస్తే చాలనుకుంటే డెఫినెట్లీ సపోర్ట్ ప్రాజెక్టే చేయొచ్చు అండ్ సపోర్ట్ ప్రాజెక్ట్ ఇంటర్వ్యూస్ అనేవి ఈజీగా కూడా క్లియర్ చేయొచ్చు. బట్ స్టిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అయితేనే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే వస్తాయి. ఇదైతే క్లియర్, ఓకే. ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, డజంట్ మీన్ దట్ సపోర్ట్ ప్రాజెక్ట్స్కి ఇవ్వరు అని నేను చెప్పట్లేదు. మళ్ళీ నెక్స్ట్ నాది సపోర్ట్ ప్రాజెక్ట్ సార్ నాకు వర్క్ ఫ్రమ్ ఇచ్చారని ఇంకో కమెంట్ చేస్తారు, అలా కంప్లీట్గా ఇవ్వరని కాదు. ఛాన్సెస్ మనం మాట్లాడుకుంటే సపోర్ట్ ప్రాజెక్ట్ ఇది అనుకుంటే ఇది వచ్చేసి డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనుకుంటే కొంచెం స్లైట్లీ డిఫరెన్స్ అనేది కొంచెం వర్క్ ఫ్రమ్ జాబ్స్ ఇచ్చేదానికి ఎక్కువ ఉంటుంది, అంతే తేడా. ఓకే, థ్యాంక్ యూ.